ఏలూరు న్యూస్కి స్వాగతం కోవిడ్ నైన్టీన్ పరిస్థితుల ప్రభావంతో కరోనా లాక్డౌన్ కారణంగా అనేక రంగాలతో పాటు విద్యారంగం కూడా ప్రముఖంగా నష్టపోతుందని చెప్పుకోవచ్చు మన రాష్ట్రంలో విద్యారంగం ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఉన్నాయి ఈ యొక్క విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఎంతగానో తమ వంతు కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు కోవిడ్ నైన్టీన్ ప్రభావంతో లాక్డౌన్ కారణంగా నష్టపోతున్న విద్యారంగ వ్యవస్థపై ప్రముఖ విద్యావేత్త ఏలూరు ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ డైరెక్టర్ గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎస్కే స్కూల్ ఆఫ్ ది నాలెడ్జ్ ద్వారా తమ సేవలు అందిస్తూ ఆదిత్య విద్యా సంస్థల అసోసియేట్ డైరెక్టర్గా ఉంటున్నటువంటి శ్రీ మార్గాని నాగశ్రీకాంత్ గారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుత విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం ప్రాచీన కాలం నుండి కూడా మరి విద్యా వ్యవస్థ విద్య అనేది మరి భారతదేశంలో చాలా ప్రముఖంగా ఉన్నటువంటిది చాలా ప్రాశస్యం కలిగినటువంటిది మరి ఈ రోజున ఏ దేశంలో అయితే కనుక వైద్యం మరి పుష్కలంగా ఉంటాయో ఎక్కడైతే అందుబాటు అందరికీ అందుబాటులో ఉంటాయో ఆ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుందని మనందరికీ కూడా తెలిసిన విషయం మరి ఈ రోజున భారతదేశం ఆ విషయంలో ఏమాత్రం లోటు లేకుండా ముందడుజు వేస్తుందంటే ఏమాత్రం అతి లేదు మరి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి విద్యకు వైద్యానికి కూడా మరి పెద్దపేట వేయటం మరి ఆ దశగా మరి ఆ కార్యక్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలు సైతం మరి గవర్నమెంట్ విద్యా సంస్థలకి పూర్వకంగా మరి విద్యను అందించడం ఈ రోజున మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా మరి ఐఐటీలో కానివ్వండి త్రిబుల్ ఐటీలో కానివ్వండి ఎన్ఐటీలో కానివ్వండి అట్లాగే అన్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మరి విజయ బావుట ఎగరవేస్తున్నారు మన భారతదేశ కీర్తి ప పతాకాన్ని మరి దశ దిశలా చాటుతున్నారు ఈరోజున ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు మన దేశంలోనే కాకుండా మరి ఇతర రాష్ట్ర ఇతర దేశాలకు కూడా వెళ్ళి మరి అందరూ అక్కడ వారి యొక్క సేవలను అందించడం మనం ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి అందరికీ గర్వకారణం కరోనా ప్రభావం విద్యా వ్యవస్థపై ఎంతవరకు ఉంది చాలా ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం చెప్పాలండి ఈ ఒక్క విద్యా వ్యవస్థనే కాదు అన్ని రంగాల్లో కూడా మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయినట్టుగానే మనం భావించాలి మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మనకి తెలియంది ఏం కాదు ఏ ఇంట్లో అయినా సరే ఈ రోజున పిల్లలు ఉంటారు ఆ పిల్లలందరికీ కూడా ఒకరోజు సెలవు ఇస్తేనే వారందరూ కూడా ఇంట్లో వాళ్ళని భరించడం చాలా కష్టంగా తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు మాకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు మరి ఈ రోజున మా టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది ఈ రోజున సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి మరి సెల్ ఫోన్స్ వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్సు టిక్టాక్లు వీటన్నిటి యొక్క మోజులో యువత మరి కొట్టుమిట్టడుతున్నటువంటి సమయం అట్లాగే దానికి తోడు టీవీ టీవీ రకరకాల ప్రోగ్రామ్స్ అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ ఇలా రకరకాలుగా అందరూ కూడా కాలక్షేపానికి మరి వినియోగించేటువంటి ఆ సాధనాలు ఈరోజు ఎక్కువైపోయి ఎంటర్టైన్మెంట్ సాధనాలు ఎక్కువైపోయాయి అటువంటి సందర్భంలో ఈ కరోనా మరి విద్యా సంవత్సరం ముగియకుండానే మరి మార్చిలోనే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల విద్యా సంవత్సరం మొట్టపట్టడం వల్ల మరి ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకే మరి మొత్తం అందరికీ కూడా ఎగ్జామ్స్ లేకుండా పోయాయి మరి ముఖ్యంగా ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా పదో తరగతి పరీక్షలు మరి ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో మనందరం కూడా ఉన్నాం మరి మన రాష్ట్రంలో మరి తరగతి పరీక్షలు ఇంతవరకు అసలు జా మొదలు కాలేదు కొన్ని రాష్ట్రాల్లో కొంత మొదలై మధ్యలో అయిపోయాయి మరి మన రాష్ట్రంలో మరి ఎప్పుడు ఇవి మొదలవుతాయి ఎప్పుడు పూర్తి అవుతాయి అని కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం దానివల్ల పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే అధోగతి పాలయ్యారు వాళ్ళు నేర్చుకున్నదంతా మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్క నాలుగు రోజులు గ్యాప్ వస్తేనే నాలుగు రోజుల క్రితం చదువుకున్నదంతా కూడా మరి గ్ప్తికి తెచ్చుకోవడం కష్టమవుతున్నటువంటి తరుణంలో మరి విద్యార్థి విద్యార్థులు ఈ ఈ నెలన్నర నుంచి కూడా సుమారుగా మరి అన్ని రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి ఇంట్లో ఖాళీగా ఉండటం మరి అలవాటు పడిపోయారు మనందరికీ తెలిసిన విషయమే నేను ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా మరి ఖాళీగా ఉన్నటువంటి మెదడు సైతాను కర్మాగారం అంటారు మరి రకరకాల ఆలోచనలతో వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా మరి వాళ్ళ విద్యా విద్యను అందరినీ కూడా మర్చిపోయే పరిస్థితి ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి ఒకటి నుంచి తొమ్మిది వరకు మనం అందరినీ కూడా ప్రమోట్ చేసినప్పటికీ మరి పదో తరగతి మరి పిల్లలందరూ కూడా మరి ఈ రోజున వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మెట్టు ఎక్కడానికి మరి పదో తరగతి పరీక్షలు ఇంకా నిర్వహించాల్సి ఉంది మరి ఆ పరీక్ష ఎప్పుడు నిర్వహించబడతాయో మరి ఇంకా మనకి సరైనటువంటి సమాచారం లేదు కాబట్టి మరి ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ మీద గుట్టలు పెట్టనే చెప్పచ్చు ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర మన విద్యా వ్యవస్థలో ఎంతవరకు ఉంది విద్యా సంస్థల యొక్క పాత్ర మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక రకంగా చెప్పాలంటేనండి ఒక నలభై ఐదు శాతం మరి వాళ్ళ ఉంది మరి ప్రైవేటు విద్యా సంస్థల ఆవిర్భావంతోనే మన రాష్ట్రం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇండియాలోనే మరి మన దేశ పటం గురించి మన విద్యా వ్యవస్థ గురించి మంచి పేరు సా సాధించుకునే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వల్లే సాధ్యమైందని ముఖ్యంగా చెప్పచ్చండి ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా చూసుకున్న మరి విద్యార్థులు ఈ రోజున మంచి ఫలితాలను సాధి సాధిస్తూ మరి ముందడుగులో ఉన్నారంటే మరి ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్నటువంటి కృషి ఫలితమే అది ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీ విద్యా సంస్థలుగా ప్రజలు భావిస్తున్నారు దానిపై మీ అభిప్రాయం అది చాలా తప్పండి ఎందుకంటే ఇక్కడ మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి ప్రైవేట్ విద్యా సంస్థలు రెండు రకాలైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ఒకటి కార్పొరేట్ సంస్థ రెండోది ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే ఈ కార్పొరేట్ కాకుండా ఉన్నటువంటి వాటిని ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ స్కూల్స్ అంటారు ఈ బడ్జెట్ స్కూల్స్ గురించి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంది కార్పొరేట్ సంస్థలు అంటే ముఖ్యంగా ఏ పాఠశాల అయితే కనుక రాష్ట్రం మొత్తం మీద లేకపోతే దేశం మొత్తం మీద ఒకే పేరుతో కొన్ని చైన్ ఆఫ్ స్కూల్స్ కింద నడుపుతూ ఉంటుందో అటువంటి వాటి కార్పొరేట్ సంస్థలు అంటారు వాళ్ళు జనరల్గా వాళ్ళ యొక్క ఫలితాలను రాష్ట్రం మొత్తం మీద వచ్చిన ఫలితాలలోనో దేశం మొత్తం మీద నుంచి వచ్చి సాధించిన ఫలితాలను ఒకే ఛానల్లో ఒకే మాధ్యమాల్లో మరి ప్రదర్శించుకుంటూ వాళ్ళ బ్రాంచీలు ప్రతి ఊర్లో కూడా స్థాపించుకుంటూ పోతూ ఉంటారు అప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు జనరల్గా ఏంటంటే ఆ పేరు దశ దశల చాలా చోట్ల ఉంటుంది కాబట్టి ఆ పేరు బలం మీద ఆ కార్పొరేట్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది పెట్టిన సంవత్సరమే ఒక ఎనిమిది వందల మంది పిల్లలు ఐదు వందల మంది పిల్లలు వెయ్యి మంది జాయిన్ అయిపోతూ ఉంటారు అదే బడ్జెట్ స్కూల్స్ చిన్న స్కూల్స్ అంటే జనరల్గా ఉపాధి లేనటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి యువత ముఖ్యంగా వాళ్ళు ఈ ఉద్యోగాలు రాకో లేకపోతే ఉద్యోగాల మీద ఆసక్తి లేకో సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడదాం అన్నటువంటి ఉద్దేశంతో తన భార్యతోనో తన తన స్నేహితులతోనో ఒక పాఠశాలను నెలకొల్పుకుంటారు జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఒకప్పుడు కొన్ని ట్యూటోరియల్స్ రూపంలో చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్ లాగా ముందు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తదుపరి నిదానంగా వంద రెండు వందలు మూడు వందలుగా మరి పెరుగుతూ ఉన్నటువంటి పాఠశాలలే వీటన్నిటిని కూడా చాలా చాలా ఇటుకెట్టుకు పేర్చుకున్నట్టుగా ఎంతో కష్టంతో మరి అవి ఆ విద్యా సంస్థ యొక్క నిర్వాహకులు కొద్ది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కష్టపడుతూ మరి వాళ్లే విద్యాబోధన చేస్తూ వాళ్లే స్కూల్ మెయింటైన్ చేసుకుంటూ అలా నలుగురైదుగు టీచర్స్తో స్టార్ట్ చేసి నిదానంగా పెరుగుతున్నటువంటి స్కూల్స్గా ఉంటాయండి మరి అటువంటి పాఠశాలలు నిజంగా ప్రతి చోట కూడా ఇవాళ ప్రతి కార్నర్లో ప్రతి పేటలో కూడా ఈరోజు ఉన్నాయని చెప్పచ్చు మనం అవి వాళ్ళకి ఆ విద్యా సంస్థల అధిపతులకి తల్లిదండ్రులతో డైరెక్ట్గా లింకప్ ఉంటుంది వాళ్ళకి అవినాభావ సంబంధాలు ఉంటాయి అదే మన కార్పొరేట్ సంస్థలతో పోల్చుకుంటే కార్పొరేట్ సంస్థలో తన యజమాని ఎక్కడ కూడా కనిపించడు యజమాని ఎక్కడో ఉంటాడు ఇక్కడ స్కూల్ నడుస్తూ ఉంటుంది కేవలం వాళ్ళు నియుక్త నియమించినటువంటి ఒక ప్రిన్సిపాల్లో హెడ్ మాస్టర్ మాత్రమే తల్లిదండ్రులు కనబడుతూ ఉంటాడు ఆ స్కూల్ నిర్వాహకుడు కనిపించడు కానీ ఇక్కడ చిన్న విద్యా సంస్థలో బడ్జెట్ స్కూల్స్లో మరి అక్కడ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ అందరూ ఒకడే అవుతారు ఆ విద్యా సంస్థ అధిపతి కూడా ఒకడే అవుతాడు కాబట్టి ఎంతో అవినాభావ సంబంధాలు ఉంటాయి తల్లిదండ్రుల యొక్క ఇమోషన్స్ అన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళందరూ కూడా సో విద్యా వ్యాప్తికి చాలా కొంతమంది దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ లేని వాళ్ళ దగ్గర కొంచెం తగ్గించి చేస్తూ ఈ విధంగా ఎడ్యుకేషనల్ సర్వీస్ అనేది ఇస్తూ ఉంటారు కార్పొరేట్ సెక్టర్లో ఒక ఫీజు అంటూ నియమి నిర్దేశ నిర్దేశించబడితే ఎవరైనా సరే అదే ఫీజు చెల్లించి జాయిన్ అవ్వాల్సిందే తప్ప మరి ఎట్లాంటి విధంగా ఉండదు కాబట్టి ఈ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ నెట్టి పరిస్థితుల్లో కూడా మరి దోపిడీ సంస్థలుగా భావించడానికి ఎంత మాత్రం ఏమాత్రం అది మంచి పదం కాదు అసలు వాడదగినటువంటి ఇదే కాదు కాబట్టి అన్ని స్కూల్స్ని ఒకే తాటి కట్టడం అనేది మంచి పద్ధతి కాదు కరోనా ప్రభావం వల్ల పదవ తరగతి పరీక్షలు జరగలేదు అవి జరిగితే మంచిదా లేక ప్రమోట్ చేస్తే మంచిదా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆల్రెడీ మనం ప్రమోట్ చేసేసామండి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రమోట్ చేయటువంటి ఏం కాదు ఇదివరకటి రోజుల్లో కూడా ఒకటి నుంచి తొమ్మిదో క్లాస్ వరకు ఒక విధంగా చెప్పాలంటే పేరుకి మాత్రమే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ముందు క్లాస్కి వచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రమోషన్ అనేది జరుగుతుంది ఇకపోతే మనం ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం మనకి ఏడవ తరగతిలోనే కామన్ పరీక్షలు జరిగాయి ఆ ఏడో తరగతిలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎనిమిదో తరగతిలోకి వచ్చేవాళ్ళు అప్పుడు ఎంతో కొంత క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఉండేది పిల్లల్లో ఏడవ తరగతి పాస్ అవ్వకపోతే ఎనిమిదో తరగతిలోకి వెళ్ళలేము అనేటువంటి భయంతోనైనా సరే కొంచెం విద్య పట్ల ఎంతో ఆసక్తిగా చదువుకునేటువంటి వాళ్ళు ఇవాళ అది ఎప్పుడైతే కామన్ పరీక్షలు రద్దయిపోయినాయో ఆటోమేటిక్గా ఎనిమిదో క్లాస్కి ఎనిమిది నుంచి తొమ్మిదికి తొమ్మిది నుంచి పదికి పిల్లలందరూ వచ్చేస్తారు వచ్చేటమే కాకుండా ఇవాళ ఇప్పుడు ఈ తొమ్మిదో పదో తరగతి పరీక్షలు కూడా తీసేసి మన ప్రమోషన్ అంటూ చేసినట్లయితే కనుక మరి ఒక రకంగా చెప్పాలంటే అది చాలా తప్పు పద్ధతి అనే నేను భావిస్తానండి ఎందుకంటే చాలామంది చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటుంటారు సో ఎక్కడో చోట ఇక్కడ ఈ చెక్ అనేది మనకి చాలా అవసరం ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు అలాగే అటెండెన్స్ పరంగా కూడా ఈ రోజున మనం ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందండి అసలు పదో తరగతి పరీక్షలకి డెబ్బై ఐదు ఎనభై శాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలకు అర్హులు అని చెప్పి ఒక నియమం పెట్టినట్లయితే కూడా ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఎలాంటి అటెండెన్స్ రెగ్యులేషన్స్ లేకోకుండా పదో తరగతి పరీక్షలకు హాజరైపోతున్నారు ఇవాళ ఈ పరీక్షలకు కూడా లేకోకుండా కనుక ప్రమోట్ అంటూ చేసినట్లయితే మొత్తం అంతా కూడా పిల్లలందరూ కూడా చాలా అల్లర చిల్లర అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే మరి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ చూసినట్లయితే చాలామందికి వాళ్ళ పేరు వాళ్ళకి రాసుకోవటం వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళకి రాయటం సబ్జెక్ట్ పేరు స్పెల్లింగ్ రాయటమే కూడా రాని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు కనబడుతున్నారు మరి ఆ దిశలో మరి టెన్త్ క్లాస్లో ఈ చెక్ అనేది ఉన్నట్లయితే పాస్ అయిన విద్యార్థులు మాత్రం ఇంటర్మీడియట్లోకి వెళ్ళినట్లయితే మరి అక్కడైనా సరే ఒక ఒక బ్యారియర్ అనేది ఒకటి ఉంటుంది చదువుకునేటువంటి పిల్లలకు ఒక భయం అనేటువంటి ఉంటుంది చదువుకుని పాస్ అయితేనే ముందుకు అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించడమే చాలా మదాహమైనటువంటి విషయం చాలా అవసరం కూడా కరోనా ప్రభావం ప్రైవేట్ విద్యా సంస్థలపై ఏమేర ఉందంటారు కరోనా ప్రభావం ప్రైవేట్ విద్యా సంస్థల మీద వంద కాదండి రెండు వందల శాతం ప్రైవేట్ విద్యా సంస్థల మీద పడిందండి ఇది గవర్నమెంట్ విద్యా సంస్థల మీద మరి దాని ప్రభావం ఎంతవరకు అన్నది మనం చెప్పలేము ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు పనిచేసినా చేయకపోయినా ఏదైనా సరే వాళ్ళ జీతపత్యాలు ప్రభుత్వం ప్రజలు చెల్లించేటువంటి పనుల ద్వారా మరి వాళ్ళ జీతపత్యాలు అన్నీ కూడా అందుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రైవేటు విద్యా సంస్థల్లో మీరు ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే మార్చ్ మధ్యస్థంగానే మరి కరోనా ప్రభావంలో స్కూల్స్ పాఠశాలలు మూసేయాల్సి వచ్చాయి మరి చాలా స్కూల్సు ఇవాళ ముందు ఎస్పెషల్లీ బడ్జెట్ స్కూల్సు అంటే ఇందాక నేను చెప్పాను ఆ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా తల్లిదండ్రులతో ఎక్కువ అవినాభావ సంబంధం ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా రేపు కడతాం మాపు కడతాం లాస్ట్లో పిల్లలు తీసుకెళ్ళిపోయేటప్పుడు కడతామండి అని ఫిఫ్టీ ఫీజులు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి అట్లాగే రైతువారీగా చాలామంది ఈ రోజున ఏలూరు ముఖ్యంగా చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఏలూరులో నివాసం ఉండి పిల్లలను చదివించుకోవడం కోసం ఏలూరు వచ్చేటువంటి తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఉంటారు అటువంటి వాళ్ళందరూ పంటలు చేతికి వచ్చిన తర్వాత డబ్బు కడతామనేటువంటి వాళ్ళు అధిక శాతం ఉంటారు వీళ్ళందరూ కూడా సంవత్సరాంతంలో ఫీజులు కట్టడం అనేది చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఎప్పుడైతే అర్ధాంతరంగా మే మార్చిలోనే మనకి స్కూల్స్ క్లోజ్ అయిపోయాయో రోజున ప్రతి చిన్న చిన్న పాఠశాలల దగ్గర నుంచి పెద్ద పాఠశాలల వరకు అత్యధికంగా వాళ్ళకి రావాల్సినటువంటి యాభై శాతం నుంచి అరవై శాతం వరకు ఉన్నట్టు రావాల్సినటువంటి వసూలు కావాల్సినటువంటి మొత్తాలన్నీ కూడా ఆగిపోయాయి ఫీజులన్నీ ఆగిపోయాయి తద్వారా ఆర్థికమైనటువంటి సంక్షోభంలో ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా రోజున ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అందులో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులని కానివ్వండి లేకపోతే కరస్పాండెంట్స్ స్కూల్కు ముందుకు తీసుకుపోవడానికి కానివ్వండి మరి వచ్చే విద్యా సంవత్సరంలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది కొన్ని విద్యా సంస్థలు అయితే కనుక చిన్న చిన్న విద్యా సంస్థలు మరి మూసేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మరి వాళ్ళు కనుక ఆ ఫీజులు చెల్లించలేము అని తల్లిదండ్రులు అన్నట్లయితే కనుక మరి ఆ ఆ విద్యా సంస్థలు మూతపడేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి వీటన్నిటిని కూడా గమనించి ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన అంత ఉంది మరి అందులో పనిచేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మరి వాళ్ళందరూ కూడా ఒక పదివేలు లోపు జీతాలతో మరి వర్క్ చేస్తూ ఉంటారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ మార్చి ఏప్రిల్ మే జూన్ అలాగే రేపొద్దున మనకు జూలైలోనూ ఆగస్టులోనూ విద్యా సంస్థలు ప్రారంభమయ్యే పడేటువంటి పరిస్థితి కనబడుతుంది అప్పటిదాకా వారి యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ వృత్తి ఏమిటి వాళ్ళకి జీతపత్యాల మాట ఏంటి ఇవన్నీ కూడా చాలా మిలియన్ డాలర్ ప్రశ్న కింద మిగిలిపోయాయండి చాలా ప్రభావం కరోనా ప్రభావం ఈ ప్రైవేట్ విద్యా సంస్థల మీద అత్యధికంగా ఉంది అమ్మఒడి పథకం మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారండి అమ్మఒడి మన నిజంగా ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల పారిట ఒక కల్పవృక్షం ఒక అమృత సంజీవని లాంటిదండి మరి ఎందుకంటే ఏ ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ అమ్మఒడి పథకాన్ని మరి ప్రవేశపెట్టడం మరి ఆయన ప్రచార సమయంలోనే మరి ఎక్కడ ఏ విద్యా సంస్థలో చదువుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాల లేకపోతే ప్రైవేట్ పాఠశాల ఏ పాఠశాలలో అయినా సరే చదివించుకునేటువంటి తల్లులకి నేను చదివించుకుంటానికి వీలుగా ఆసరాగా మరి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు మరి జమ చేస్తామని చెప్పడం ఆయన మాట మీద నిలబడినట్టుగా మాట తప్పకోకుండా మరి ఆయన పదిహేను వేల రూపాయలను కూడా రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఆయన తల్లి తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లో జమ చేయటం నిజంగా నవ్వుతోన్న భవిష్యత్ నిజంగా మరి జగ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సిరస వంచి మా పాదవందన చేస్తున్నాం ఆ విషయంలో అయితే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం తల్లులు వాళ్ళ యొక్క పిల్లల్ని మంచిగా చదివించుకోవాలన్న ఉద్దేశంతో పదిహేను వేల రూపాయలు మరి తల్లుల అకౌంట్స్కి జమ చేయడం జరిగింది అయితే వారందరూ కూడా వాళ్ళు కోరుకున్న విధంగా వారికి నచ్చిన పాఠశాలలో చదివించుకుని అక్కడ చదివించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అయినప్పటికీ కూడా అది మంచి సదుద్దేశంతో చేసిన అది ప్రైవేట్ విద్యా సంస్థల దగ్గరికి వచ్చేసరికి అది ఒక అందని ద్రాక్ష అయిపోయింది ఎందుకంటే ఈ ఇది అమృత సంజీవనైంది మరి ప్రైవేట్ విద్యా విద్యా సంస్థలకు మాత్రం ఒక అందని ద్రాక్ష అయిపోయింది ఎందుకంటే అమ్మఒడి మాకు అందరికీ కూడా తల్లిదండ్రులు ఏం చెప్పారంటే అమ్మఒడి డబ్బులు వచ్చిన తర్వాత ఫీజు కడతామండి నేను చెప్పినటువంటి తల్లిదండ్రులు మరి కరెక్ట్గా పండగ సమయంలో వాళ్ళకి ఆ పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి జమ జమ చేయబట్టం వాళ్ళందరూ కూడా పండగకి చాలా ఆనందంగా పండగని బాగా సెలబ్రేట్ చేసుకుని కొత్త దుస్తులు కొనుక్కుని అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు తీర్చుకుని ఇలాంటి రకరకాల పనులు చేశారు తప్ప మరి తల్లిదండ్రులు ఎవరూ కూడా ఆ పదిహేను వేల రూపాయల నుంచి ఈవెన్ సగం మొత్తం కూడా ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు చెల్లించలేదని చెప్పడానికి నిజంగా చాలాగా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళ ఫీజులన్నీ బకాయిలన్నీ అట్లాగే ఉండిపోయాయి అమ్మఒడి వచ్చింది అయిపోయింది ఆ డబ్బు అంతా కూడా ఖర్చు చేయటం పడిపోయింది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఆయన మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఒక రకంగా అది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరలేదని చెప్పాలి ప్రజలైతే లబ్ధి పొందారు ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే మాత్రం చాలా వరకు నష్టపోయాయనే చెప్పాలండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన రాష్ట్ర హండ్రెడ్ పర్సెంట్ అక్షరాలు సాధించాలని అభిలాషిస్తున్నారు దానిలో మీ ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర ఏమిటండి ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్య అక్షరాస్యత సాధించడమే ఆయన యొక్క లక్ష్యంగా మరి పేర్కొని ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అండి ఈరోజున మన మనం అందరం కూడా మన దేశాన్ని పరాయి వాళ్ళు వచ్చి కొన్ని వందల సంవత్సరాలు పాలించారు మన దేశంలో ఉన్నటువంటి సంపదనంతటిని కూడా కొలగొట్టుకుని పోయారు అయినా కూడా ఈ రోజున మన దగ్గర తరగని సంపద ఏదైనా ఉందంటే అయ్యా మానవ వనరులు మాత్రమే ఈ మానవ వనరుల్ని మరి తీర్చిదిద్దుతున్నటువంటి ఈ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి దేవాలయాలతో సమానం ఎందుకంటే ఈ వనరులను తీర్చిదిద్ది మళ్ళీ దేశానికి ఎంతో ఉపయోగకరపడే ఉపయోగకరమైనటువంటి ఒక శక్తులుగా మరి బావి భారత పౌరులను అందించేటువంటి విద్యా సంస్థలు మరి దేవాలయాలకు ఏమాత్రం తీసిపోవండి మరి అటువంటి ప్రక్రియలో ప్రజలందరూ ఎప్పుడైతే కనుక అక్షరాస్యత బాట పడతారో అక్షరాలు నేర్చుకుంటారో అప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుందనటంలో ఎట్లాంటి అతిశక్తి లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభిలాష కూడా అదే అయితే ఇవాళ మనం ఒక్కసారి చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థి మీద అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మీద వాళ్ళకి చదువు పుస్తకాలు కానివ్వండి బట్టలు కానివ్వండి వాళ్ళకి అందించేటువంటి సౌకర్యాలు కానివ్వండి మధ్యాహ్న భోజనం కానివ్వండి టీచర్ల యొక్క జీతభత్యాలు కానివ్వండి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి వీటన్నిటికీ కూడా తలసరి ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి ఒక అరవై వేల రూపాయలు ఖర్చు పెడుతుందండి ఒక అరవై వేల రూపాయలు దగ్గర దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థిపై ఖర్చు పెడుతుంది అయినప్పటికీ కూడా ఈరోజున మనం ఈ చాలా సంవత్సరాల నుంచి ఈ వంద శాతం అక్షరాస్యత అనేది మనకు అందరి ద్రాక్ష అయిపోయింది ఎదురుగుండి ఎక్కడో కని కనిపించే చుక్కలా అయిపోయింది ఈ రోజున మేము నిజంగా చెప్తున్నాం ఒక మూల మూల ప్రతి పల్లెటూరులో కూడా ఈరోజున ప్రైవేటు విద్యా సంస్థలు నెలకొల్లు ఉన్నాయి అక్కడ కూడా ఎంతోమంది చదువుకున్నటువంటి యువత తాము ఉపాధి పొందుతూ కొన్ని లక్షల మందికి మరి ఉపాధిని కల్పిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది ఈ రోజున చెప్పిన దాకా చెప్పినట్టుగా నలభై ఐదు శాతం ప్రైవేటు విద్యా సంస్థలు ఇవాళ దగ్గర దగ్గర మన రాష్ట్రంలో ఇరవై వేల పైబడి పైచీలకు ప్రైవేటు విద్యా సంస్థలు అందులో రెండున్నర లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు అంటే మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు మరి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు నమ్ముకున్నటువంటి ఈ రోజున ఒక నానుడి కూడా ఉందండి పిల్ల బాగా చదువుకుని డిగ్రీ పాస్ అయ్యి లేకపోతే బీఈడి చేస్తే సందు చివరి ఉన్న పాఠశాలకు నా పక్కనే ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకుంటుంది అనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ తల్లిదండ్రుల దగ్గర అందరి దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో ఈ దేశం అక్షరాస్య దిశగా పడుగులు పెట్టాలంటే కనుక మేము అడుగుతున్నది ఒకటే ఏం లేదండి ఒక్కొక్క విద్యార్థికి మీరు అమ్మఒడికి తాలూకు పదిహేను వేల రూపాయలు అమ్మఒడి అమ్మ ఖాతాలోకి మీరు జమ చేశారు మీరు ఏమి ఏమీ చేయక్కర్లేదు ఒక్క పదిహేను వేల రూపాయలు ప్రైవేటు విద్యా సంస్థలకి మీరు ప్రతి విద్యార్థికి చెల్లించినట్లయితే మేము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్తి సాధించే విధంగా తీసుకురాగలం అని చెప్పి మేము నిజంగా మేము పేర్కొంటున్నాం ఎందుకంటే అవసర మూల మూలాలకు వెళ్ళి విద్యార్థులు ఎక్కడున్నారో కూడా ఎతికి పట్టుకుని మరి వచ్చి తీసుకొచ్చి విద్య చెప్పి వాళ్ళకి మేము అక్షరాస్తులుగా చేసేటువంటి బాధ్యత మేము ప్రైవేట్ మా ప్రైవేట్ పాఠశాలలు అందరూ కూడా భుజస్కంధాలు మేము వేసుకుంటాకి ఏమాత్రం వెనుక అడిగాము అంటే మేము ఎంత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముగిస్తున్నాము అర్థం చేసుకోండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద అరవై రూపాయలు ఖర్చు పెడుతుంటే వాళ్ళు మేము కేవలం ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వండి చాలు మేము అందరికీ కూడా చదువు చెప్తాం అంటున్నాం సో కాబట్టి ఇది కార్పొరేట్ విద్య కాదు మాకున్నటువంటి బడ్జెట్ స్కూల్స్ ఈ చిన్న చిన్న స్థానిక సంస్థలు మేమందరం కలిసి తీసుకున్నట్టు మేము ఈ పదిహేను వేలు మించి కూడా మా ఫీజులు కూడా ఉండవు కాబట్టి ఈ పదిహేను వేలు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే మేము వంద శాతం అక్షరాశ దిశగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోరికని మేము నూటికి నూరు శాతం నెరవేస్తామని ఆమె ఇస్తున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో వంద శాతం అక్షర సాధించాలని అభిలాషిస్తున్నారు దీనిపై మీ ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర ఏంటి ఏ పాఠశాల నుంచి అయినా సరే విద్యార్థి ఇంకొక పాఠశాలకి వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ బదిలీ సర్టిఫికేట్ అనేది ఆ పాఠశాల నుంచి పొందాల్సి ఉంది ఆ పాఠశాల నుంచి టీసీ తీసుకున్న తదుపరి వేరే కొత్త పాఠశాలకి తను కోరుకున్నటువంటి పాఠశాలకు వెళ్ళి ఆ టీసీ సబ్మిట్ చేసి మళ్ళీ అడ్మిషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇందులో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని మళ్ళీ పాఠశాలలో చేర్చుకోవడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఎట్లాంటి టీసీ అర్హత లేకుండా ఎనిమిదో తరగతి వరకు తీసుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న క్లాజ్ని బేస్ చేసుకుని ఈ రోజున చాలా ప్రైవేటు విద్యా సంస్థలే కానివ్వండి గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి హెచ్ఎంస్ కూడా ఇవాళ వాళ్ళ కేవలం వాళ్ళ యొక్క అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ లేకపోతే కుడా మరి పిల్లల్ని జాయిన్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఆ విధంగా లేకోకుండా ఖచ్చితంగా పాఠశాలల్లో ప్రీవియస్గా చదివి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆధార్ నెంబరు మరి చైల్డ్ ఇన్ఫోలో ఎన్రోల్ అయ్యి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టీసీ ఉన్న పిల్లల మాత్రమే వేరే పాఠశాలలోకి అనుమతి పొందేలాగా మరి ఖచ్చితమైనటువంటి జీవోను అమలుపరచవలసిందిగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి ఆదమూల సురేష్ గారిని మేము విన్నవించుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా పాఠశాలలోంచి విద్యార్థి మారేటప్పుడు టీసీ అనేది కంపల్సరీ చేయవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం ప్రైవేటు విద్యారంగం సంక్షోభంలో ఉందంటున్నారు మరి ప్రభుత్వం నుండి మీరు ఏమైనా కోరుకుంటున్నారా ఎస్ సార్ నిజంగానే ఈ కరోనా ప్రభావం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా చాలా ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నాయండి ఇందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క జీతపత్యాలు కానివ్వండి వాళ్ళ వృత్తి విషయమై చాలా చాలా మరి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి సమయంలో మేము ఎవరం కూడా టీచర్స్కి జీతాలు ఇవ్వమని చెప్పట్లేదు మేము వాళ్ళందరినీ కూడా ఆదుకుంటానికి మేము ముందుకు వస్తున్నాం తప్పనిసరిగా ముందు ఉంటామని కూడా ముందు ముందు స్థానంలో ఉంటాం అలాగే సమాజంలో కూడా ఈరోజున ప్రైవేటు విద్యా సంస్థలుగా మేము ప్రతి విపత్తులు కూడా మేము పాల్గొంటున్నాం మా బాధ్యతగా మేము ఎలాంటి విపత్తు వచ్చినా సరే మేము అన్ని రకాలైనటువంటి రిలీఫ్ ఫండ్స్ మేము ప్రభుత్వానికి అందజేస్తూ వచ్చాము అలాగే మా చేతనైనటువంటి సహాయం అందరికీ కూడా మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే మేము ఇందాక చెప్పి ఇందాక నేను చెప్పినట్టుగా మేము మా మా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక సంస్థలన్నీ కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అనుబంధ అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ కష్టాన్ని మా కష్టంగా వాళ్ళ సంతోషాన్ని మా సంతోషంగా మలుచుకునేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా ప్రైవేట్ విద్యా సంస్థల మీద మరి చాలా కరోనా విసిరిందంటంలో ఏమాత్రం సందేహం లేదు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ సంక్షోభ సమయంలో మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం మే మాకు బ్యాంకుల నుంచి రుణాలు జన సున్నా వడ్డీకో పావలా వడ్డీకు మాకు రుణాలు ఇప్పించినట్లయితే అది కూడా మా పాఠశాలల యొక్క స్ట్రెంగ్త్ ఆధారంగా తీసుకుని ఎంతవరకు ఈ పాఠశాలకు అర్హత ఉంది ఎంతవరకు పేయింగ్ కెపాసిటీ ఉంది రీ రీపేయింగ్ కెపాసిటీ ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు పావల వడ్డీకో సున్నా వడ్డీకు మాకు ఆర్థిక సహాయం చేసినట్లయితే తప్పనిసరిగా మేము మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్లో ఆ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతాం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళకి మరి అప్పులు ఇవ్వటం తద్వారా వాళ్ళ అప్పులు మాఫీ చేయడం కూడా జరుగుతుంది మరి మేము మానవలను తీర్చిదిద్ది మాకు మీరు సహాయం చేసినట్లయితే దేశాన్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అట్లాగే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిని నేను కోరేది ఒకటే మా దగ్గర పనిచేసేటువంటి టీచర్స్ అందరూ కూడా చాలా చిన్న చిన్న జీతాలకు పనిచేసేటువంటి వాళ్ళు మీరు ఈ రోజున ఆటో డ్రైవర్ సంగతి ఆటో డ్రైవర్స్కి సంక్షేమానికి మీరు కృషి చేస్తున్నారు పాస్టర్స్ సంక్షేమానికి మీరు కృషి చేస్తున్నారు అలాగే ఎన్నో వర్గాల వాళ్ళకి మీ ప్రభుత్వం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుస్తున్నారు అందరి సమస్యలను మీ సమస్యలుగా భావించుకుంటున్నారు పరిష్కరిస్తున్నారు అదేవిధంగా ప్రైవేటు టీచర్ల యొక్క సమస్యను కూడా మీరు దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి కూడా ఈ ఈ మూడు నాలుగు నెలలు వాళ్ళ గడవటానికి ఒక చిన్న ఆర్థిక సహాయం ఏదన్నా ప్రతి టీచర్కి అందజేసినట్లయితే వాళ్ళందరూ కూడా మీ పేరు చెప్పుకొని ఈ మూడు నాలుగు నెలలు మరి సంతోషంగా ఉండి ఆ తదుపరి మరి పాఠశాలలో ఓపెన్ అయిన తర్వాత నుంచి కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ జాతి నిర్మాణంలో వాళ్ళు పాల్గొంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అట్లాగే ఈ రోజున మనం చూసినట్లయితే మరి ప్రతి సంవత్సరం మేము బస్సుల యొక్క ఫిట్నెస్ మే పదిహేనో తారీఖు కల్లా మేము చేసుకోవాల్సి ఉంది మరి ఆ మే పదిహేనో తారీఖు ఫిట్నెస్ ఇది మేము లా ఆల్రెడీ లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి దాన్ని జూలై వరకు పొడిగించాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకుండా మరి చాలా కఠినతరమైనది ఏంటంటే ప్రైవేటు విద్యా సంస్థలకు నడిపేటువంటి బస్సులు ఈ రోజున మారుమూలల వరకు వెళ్ళి మరి విద్యార్థిని విద్యార్థులను తీసుకొచ్చి చదువు చెప్తున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల యొక్క బస్సులు ఇన్సూరెన్సు మరి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇవాళ లారీ ఓనర్స్ అసోసియేషన్ను వాళ్ళందరూ కూడా కోరిన కోరిన పిమ్మట వాళ్ళకు ఒక రిలాక్సేషన్ వచ్చింది అదే విధంగా మాకు స్కూల్ బస్సులకి సపరేట్ బస్సు ఇన్సూరెన్స్ కేటగిరీ ఒకటి చేసినట్లయితే అందులో కొంచెం తక్కువ ఎలాగైతే సీట్ పేయింగ్ కమర్షియల్ వెహికల్స్కి స్కూల్ బస్సులకి రోడ్ ట్యాక్స్ సీట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎట్లా అయితే మరి తగ్గించడం జరిగిందో బస్సు ఇన్సూరెన్స్ని కూడా మాకు సపరేట్ కేటగిరీ ఏర్పాటు చేసినట్లయితే మరి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అట్లాగే కరెంట్ అన్నింటినీ కూడా కేటగిరీ టూలో కమర్షియల్గా వ్యాపార నిమిత్తం చూసినట్టుగా చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలు దేవాలయాలు అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలకు పూర్వకంగానే ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కేటగిరీ దేవాలయాలని గవర్నమెంట్ విద్యా సంస్థలు కేటగిరీ సెవెన్లో ఉంచినట్టుగానే ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా కేటగిరీ సెవెన్ సెవెన్లో ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం చివరిగా విద్యార్థులకు మీ సందేశం ఏంటి ఈ రోజున కరోనా ప్రభావం వల్ల నియర్లీ మరి రేపు ఆగస్ట్లోనో జూలైలోనో మరి పాఠశాలని మళ్ళీ పునఃప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది మరి అక్కడి నుంచి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం జరగవలసి ఉంది అయితే ఈ రెండున్నర మూడు నెలలు ఒక రకంగా చెప్పాలంటే వేసవి సెలవులు ఒక నెల రోజులు ఎక్కువగా మరి పెరిగిపోవడం జరిగింది ఈ నెల రోజులు ఆ వేసవి సెలవులు అందరూ కూడా పిల్లలు ఈ రోజున మరి ఇంటి దగ్గర ఖాళీ సమయంలో ఉంటున్నారు కాబట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి మరి ఈ రోజున టెక్నాలజీ ఎంతో కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి ఈ రోజుల్లో అన్ని రకాలైనటువంటి వసతులు మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్స్లో కేవలం మరి యూట్యూబ్లు వాట్సాప్లు ట్విట్టర్లు టా టిక్ కాకోకుండా మరి వాళ్ళ కి వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ గెయిన్ చేయడానికి అవసరమైనటువంటి లింక్స్ ఈరోజు చాలా చాలా మరి పొందుపరచు పొందుపరచబడి ఉన్నాయి ఆన్లైన్లో అట్లాంటి ఎడ్యుకేటివ్ లింక్స్ అన్నింటి ద్వారా వాళ్ళు ఎంతో కొంత స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి నేను పరిపూర్ణంగా అభిలాషిస్తున్నాను అట్లాగే ఈ రోజున బాగా మన విద్యా వ్యవస్థలో లోటు కుంటుపడిపోతున్నది ఏంటంటే మరి నైతికత ఈ నైతికత అనేది లేకుండా పోతుంది రోజు రోజుకి కుటుంబ విలువలు మానవతా విలువలు అలా కుటుంబ సంబంధ బాంధవ్యాలు మృగ్యమైపోతున్నాయి ఒకప్పుడు మన పాతకాలపు రోజులు చూసుకున్నట్లయితే మన స్కూల్లో మనకి చదువుతో పాటుగా ఎస్యూపీడబ్ల్యూ సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని అలాగే మారల్ సైన్స్ పీరియడ్స్ అని అలాగే మరి సీఏ పీరియడ్స్ అని ఇట్లా రకరకాలుగా ఉండేవి ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ చదువు బర్డెన్లో ఈ మారల్ సైన్స్ లేవు ఎస్యుడబ్ల్యూస్ లేవు ఇంకా ఏ రకమైనటువంటి ప్రొడక్టివ్ వర్క్స్ లేకోకుండా ఇవాళ అయిపోయింది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది ఏంటంటే ప్రతి సాటర్డే నో బ్యాగ్ డేగా మరి డిక్లేర్ చేయడం జరిగింది ఈ నో బ్యాగ్ డేని మనం చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు ఆ రోజున చదువు అంతటిని కూడా పక్కన పెట్టి వాళ్ళకి మారల్ సైన్స్ నీతికి సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేయడం సోషల్ యూస్ ప్రొడక్ట్ వరకు చిన్న చిన్న చెత్త నుంచి ఒక మంచి ప్రొడక్ట్స్ని తయారు చేయటం అలాగే వాళ్ళ చేతి చేతి వృత్తుల్లో వాళ్ళకి నైపుణ్యం కలిగించడం ఇట్లాంటి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పిల్లలందరికీ పిల్లలందరికీ అందించినట్లయితే తప్పనిసరిగా పిల్లలందరూ కూడా మరి ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఈ రోజున నా మా అందరి ప్రైవేటు విద్యా సంస్థల అధిపతుల యొక్క కోరిక ఏంటంటే పిల్లలందరూ కూడా నైతికతతో మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే యోగా మెడిటేషన్ లాంటి శిక్షణా తరగతులు కూడా మన నో బ్యాక్ డోర్ రోజుని ఇంక్లూడ్ చేయవలసి ఉంది వీటన్నిటి దృష్ట్యా పిల్లల్లో మొరాలిటీ పెరిగి ఈ రోజున ఒక రకంగా చూడాలంటే ప్రతి సందు సందుకి వృద్ధాశ్రమాలను వెలిసిపోతున్నాయి నెలకొల్పబడుతున్నాయి ఎందుకంటే పిల్లలు ఎందాడు చెప్పినట్టుగా కుటుంబ విలువలు మానవతా విలువలు కోల్పోయి తమ తల్లిదండ్రులు బాల్ చేసేటువంటి పరిస్థితి అయిపోతుంది సో ఎలా ఇలాంటి మానవతా విలువలు కుటుంబ విలువలు నైతిక విలువలతో కూడినటువంటి మంచి సమాధాన్ని నిర్మించాలి నిర్మించాలని మన కొలమానం ఏంటంటే ఏ రోజైతే మన మన దేశంలో ఈ వృద్ధాశ్రమాలు లేకోకుండా పోతాయో ఎవరైతే తన తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్లే చూసుకుంటారో ఆ రోజు నిజంగా ఈ కుటుంబ బాంధవ్యాలు నైతికత పెంపొందించినట్టుగా మనం భావించవచ్చు కాబట్టి ఈ ఈ స ఈ కరోనా ప్రభావం వల్ల వచ్చినటువంటి ఈ సెలవులని తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలకి మంచి నైతిక బోధన అలాగే మంచి 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 పనులు మంచి మంచి నిర్దేశాలు ఇచ్చి వాళ్ళని సక్రమైనటువంటి దారిలో మరి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తదుపరి విద్యా సంవత్సరంలో కూడా మరి నో బ్యాక్డో రోజున ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రతి పాఠశాల కూడా పిల్లల్లో నైతికతను మరింత పెంపొందించాలని వాళ్ళు జాతి నిర్మాణంలో తమ వంతు పాత్ర తమ పోషిస్తూ రేపొద్దున రాబోయే తరాన్ని మంచిగా నిర్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకం ఎంతోమంది తల్లులకు ఆసరాగా నిలిచిందని వారు అంటున్నారు మరి అదే విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థికి ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంది కానీ ప్రైవేటు విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున అందజేసినట్లయితే వంద శాతం అక్షరాశాతం సాధిస్తామని శ్రీ మార్గాని నాగశ్రీకాంత్ గారు చెబుతూ ఉన్నారు మరి వారి యొక్క ఆశలు నెరవేరాలని కోరుకుంటూ ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం యొక్క తోడ్పాటును అందించాలని ఆసిద్ధాం సదా మీ సేవలో ఏలూరు న్యూస్ మన జిల్లా మన వార్తలు